రెండవ కొరింథీ 1వ అధ్యాయములో మనం చదువుకున్న ఈ లేఖన వాక్యాల ప్రకారంగా ప్రభు నమ్మితే ఏం చేయాలంట? నీ మీద నా మీద తన ముద్రలు వేయాలి. ఆ ముద్రయే ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తాను, నమ్ముతున్నాను. చిన్న మాట చెప్పిన నేను, మార్మన్స్ పొందావు, దానికి రుజువుగా బాప్తిస్మం తీసుకున్నావు. దేవుడు ఏం చేస్తాడంటే కొంతమందికి వెంటనే పరిశుద్ధాత్మనిస్తాడు, కొంతమందికి టైం తీసుకుంటాడు. విను విను విను. ఈ లోపల దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను పరిశీలన చేస్తాడు. నువ్వు లోక ఆశలతో కొట్టబడి, లోక ప్రలోభాలతో నిండి, శరీర వాంఛలతో, శరీర ఏచ్ఛలతో నువ్వు కొట్టబడుతూ ఉంటే ఆయనని ఎలా నమ్ముతాడు? ఆయనని ఎలా నమ్ముతాడు? ఆయన నిన్ను నమ్మలేడే. అప్పుడు ఆయన నిన్ను నమ్మలేనప్పుడు ఏం చేయడంటే నీ మీద తన ఆత్మ అనే ముద్రను వేడులో ఆలోచన చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, ఎవరినైతే ఆయన నమ్ముతాడో, ఎవరినైతే ఆయన నమ్ముతాడో, నమ్మిన వాని మీద ఏం చేస్తాడంటే ఆయన ముద్రలు వేస్తాడు. విను 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 ఈ మాట విను. నమ్మిన వారి మీద ఆయన ముద్రలు వేస్తాడు. బైబిల్ అంటుంది తన కుమారుడు సత్యవంతుడు, ఆయన నమ్మను గనుక ఆయన మీద ముద్ర వేశాడు. నిన్ను నన్ను ఆయన నమ్మగలగాలి. నీ జీవితాలలో లోకానుసారమైన, శరీరానుసారమైన ఏచ్ఛల చేత నడిపించబడుతూ నువ్వు దేవునికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, దేవునికి శిరస్సు వంచినప్పుడు, దేవుని వాక్యమునకు వణకనప్పుడు వారికి ముద్రలు దూరంగా ఉంటాయి, దేవుని ముద్ర దూరంగా ఉంటుంది. ఈరోజు నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ముద్ర వేస్తేనే కదా నువ్వు ఆయనకు సొంతం, ముద్ర వేయకపోతే నువ్వు ఆయనకు సొంతం కాదు కదా. నీ మీద ఆయన తన సంతకాన్ని పెట్టలేదు కదా. ముద్ర అనే మాటకు మరొక పదం సిగ్నేచర్, సీల్, సిగ్నేచర్. ఆయన నీ మీద సంతకం పెట్టలేదు కదా. నువ్వు నాదానవు అని అంటలేదు కదా ఆయన నిన్ను. నువ్వు నమ్మావు ఆయనను, ఆయన నేను నమ్మట్లేదుగా. నీ హృదయం చూస్తున్నాడు కదా రోజు ఆయన, నీ హృదయాన్ని రోజు చూస్తున్నాడు, నీ ప్రవర్తన చూస్తున్నాడు. నువ్వు ఎలాగనే ఏచ్ఛలలో పడిపోతున్నావో, లోకంలో పడిపోతున్నావో, నువ్వు మాట ఇచ్చి పదే పదే ఎలాగనో నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావో, నీలో ఒక నిగ్రహమో, ఒక లోబడే మనస్సో, ఒక విధేయతనో, ఒక నమ్మకత్వమో వచ్చిందని నిన్ను చూస్తున్నాడు ఆయన. చెప్పనా మాట, యేసు తన యవ్వన ప్రాయములో అనేక శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడంట. విని మాట మీరు. అంటే యేసు ప్రభు జీవితాన్ని 12 సంవత్సరాల నుంచి 30 వరకు ఫిల్టర్ చేస్తే ఆయనలో తేలింది ఏంటంటే విధేయత. ఆమెన్ చెప్పు. తండ్రి ఏం చెప్తే దానికి ఏం చేసేవాడు? విధేయత చూపించడానికి. నమ్మాడు ఆయనని, ఆయన నమ్మాడు. యోహాను తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆత్మతో నింపబడడం ఏంటి? యేసు 30 సంవత్సరాలు వచ్చినాక ఆత్మతో నింపబడడం ఏంటి? ఎవరైతే ఆత్మను అనుగ్రహించువారో ఆయన 30 సంవత్సరాలకి ఆత్మతో నింపబడడం ఏంటి? వింటున్నారా? ఎవరైతే ఆత్మను ఇస్తాడో, ఆయన గురించి ప్రకటించేవాడు గర్భములో ఉన్నప్పుడే ఆత్మతో నింపబడు. ఈ ఆశ్చర్యమును ఆలోచన చేయి. అలాంటప్పుడు జీసస్ వాస్ ఇన్స్పెక్టెడ్ సో సీరియస్లీ, హి వాస్ స్క్రూటినైజ్డ్ సో సీరియస్లీ. అన్ని విధములుగా మనవలే ఆయన పరీక్షించబడ్డాడు, పరిశోధించబడ్డాడు. ఈ పరిశోధనలో తేలింది ఏంటంటే అతడు దేవునికి విధేయుడిగా ఉండెను. ఈ 30 సంవత్సరాల ఇన్స్పెక్షన్ తర్వాత నమ్మాడు కాబట్టి, యు ఆర్ the sacrifice, ముద్ర వేసి నువ్వు నా వాడు అని పేర్కొన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసుని గురించి చెప్పేటప్పుడు హృదయం అంత ఆనందంగా ఉంది, మన గురించి చెప్పేటప్పుడు హృదయం అంత భయంగా ఉంది. ఇంతకీ నీ మీద ముద్రలు పడ్డవాళ్ళేవా చెప్పు. యవనస్తుడా, మారు మనసు పొందేనంటున్నావు, బాప్తిస్ తీసుకున్నాను అంటున్నావు, 20 ఇయర్స్ 15 ఇయర్స్ అంటున్నావు, బట్ డూ యూ హ్యావ్ ద సిగ్నేచర్ ఆఫ్ ద లార్డ్ అపాన్ యూ? Do God claim his ownership on you? దేవుడు నువ్వు నాకు సొంతం, ఇతను ఓనర్ నేనే అని చెప్పగలడా? చిన్న మాట చెబుతాను, ఒకసారి ఆలోచించి.
మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల అని ఒక క్లాస్ పెట్టాడు అక్కడ. విను వాక్యాన్ని విని, చూడాలి నా వైపు వినాలి. మృతులలో నుండి ఎక్కడ వాక్యం, క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల చావునకు లోనైన మీ శరీరములను ఆయన లేవనెత్తుతాడు. క్రీస్తు యేసు, దేవుని స్తోత్రం చెప్ప. ఎక్కడ అది, ఎక్కడ, రోమపత్రిక 8:11 చదవండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. ఇప్పుడు నాన్న ఈ మాట వినండి, మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మీలో నివసించిన ఎడల మృతులలో నుండి, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు, క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన, చావునకు లోనైన మీ శరీరములను కూడా, కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా, మీలో నివసించుచున్న తన ఆత్మ వలన జీవింపజేయును. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఈ మాట విను, రాకడలు ఎత్తబడడానికి ఏముండాలంటే నీ లోపల, ఇది ఇది వినాలి మీరు. నువ్వు రాకడలు ఎత్తబడాలంటే నీలో ఏముండాలంట, ఆయన ఆత్మ ఉంటేనే నువ్వు రాకడలు ఎత్తబడగలుగుతావు. విను విను, ఊరిని ఆమెనంటే వెళ్ళిపోబాక, ఉన్నాడా అనేది ప్రశ్న ఇప్పుడు నాకు. అదే నేను అంటున్నాను, రేపు రాకడలో నువ్వు ఎత్తబడాలన్నా నీ మీద ముద్ర కాదు, ఆయన ఉండాలంట. ఆయన ఉంటేనే నువ్వు లేవనెత్తబడగలుగుతావు అన్నప్పుడు, అప్పుడు నీలో ఉన్నాడా, నీలో ఉంటే దానికి రుజువేంటి? దానికి రుజువు మొదటి భాషలో మాట్లాడడం, దట్ ఈస్ ద ఫస్ట్ ఎవిడెన్స్ దట్ యు రిసీవ్డ్ ద హోలీ గోస్ట్. బాయ్ నీ మీద ముద్రలే లేవు, వెటనారా ఆయన పేపర్ కలెక్ట్ చేసినట్టుగా అందరు కలెక్ట్ చేస్తాడు. ఎవరు కలెక్ట్ చేస్తాడు? ముద్రలు వేయబడిన వారు మాత్రమే ఆయన రేపు రాకడలో కలెక్ట్ చేసుకుంటాడు. ముద్ర లేని అందరూ ఇక్కడ ఉండడానికి సిద్ధపడాలి, శ్రమలలో ఆగిపోవడానికి సిద్ధపడాలి. యథార్థత చెప్తున్నాను నేను, లేదయ్యా నాకు ఆ ముద్ర కావాలి అని అంటే విశ్వాసం ఉంచి యేసుక్రీస్తును మొరపెట్టు. ఆ రోజున అపొస్తలులు బాప్తిస్మ తీసుకున్న వెంటనే తీవ్రపడింది, వేగిర పడింది అక్కడే. వీళ్ళు ఏ విధము చేతనైనా పరిశుద్ధాత్మ దేవుడు వింటున్నారా, ముద్రలతో వీరందరూ ముద్రించబడి దేవునికి సొంతమైపోవాలి యేసుని నామమున. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాగా ప్రభు మాటలు వింటున్న ప్రియమైన దైవజనమా, డస్ గాడ్ హ్యావ్ ఎన్ ఓనర్షిప్ ఆన్ యువర్ సోల్? డస్ గాడ్ హ్యావ్ ఎన్ ఓనర్షిప్ ఆన్ యువర్ సోల్? వినాలన్నమాట, నువ్వు రక్షణ పొందావు నిజమే, నువ్వు రక్షణ పొందింది నిజమే. బట్ నేనేమంటున్నానంటే, రక్షణ పొందిన నీవు దేవుని రాకడలో ఎత్తబడాలంటే మొదటిగా నువ్వు అంగీకరింపబడాలి కదా. నువ్వు దేవుని నమ్ముకున్నావు నిజమే, నువ్వు దేవుని నమ్మావు నిజమే, ప్రభు నిన్ను నమ్మాడా, అదే కదా ఇక్కడ పాయింట్. నువ్వు నమ్మావు, వెరీ గుడ్, నువ్వు నమ్ముతావు. నువ్వు 10 సార్లు నమ్మావు ఇప్పటికీ, ఇది 101వ సారి నువ్వు నమ్మడం. నీకు ఆపదలు వచ్చినప్పుడల్లా నమ్ముతావు, నువ్వు నీ అవసరాలకల్లా నమ్ముతావు, నీకు ఇబ్బందులు అప్పుడు ఎల్లప్పుడు నమ్ముతావు, ఆయన అంటే నాకు నమ్మకమైన అంటావు. అయితే ఆయన నీ హృదయాలు చూస్తున్నాడు. నీ హృదయం ఎలా ఉంది? ఇంకా నువ్వు లోకమును కౌగులించుకుని ముద్దులాడుతుందా? ఇంకా నువ్వు లోకమునికి సిలువ వేయబడలేదా? లోక ఆశలను చీ అనుకోలేదా? లోక భోగములను చీ అనుకోలేదా? లోక విటనర ఎంటర్టైన్మెంట్స్ని నాకు వద్దని నువ్వు అసహించుకోలేదా? విటనరా మనుషుల యొక్క పేరులు, ప్రగతులు, పొగడతలు, లేకపోతే బిరుదులు, వీటినన్నిటిని చీ అనుకోలేదా? లోకములు ఇస్తున్న ఏదైనా సరే దానిని వద్దని నువ్వు అనుకోలేదా? నువ్వు అనుకోకపోతే ఇంకా నువ్వు వాటిలో తిలకించుచున్నవాడవైతే హౌ విల్ మై గాడ్ believe you? నీ హృదయం కనబడుతుంది కదా, ఆయన ఎలా నిన్ను నమ్ముతాడు? అమెరికన్ డాలర్లో ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అని ఉంది. అక్కడక్కడ కొంతమంది వాహనాల మీద కూడా ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అని వేసుకుంటారు. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, డూ గాడ్ ట్రస్ట్ యూ? దట్స్ ద పాయింట్. దేవుడు నువ్వు నమ్ముతావు అది మాకు తెలుసు, అందరికీ తెలిసిందే. అయితే నా దేవుడు నిన్ను నమ్ముతున్నాడా? అదే కదా క్వశ్చన్ ఇక్కడ. నిన్ను నమ్మితే నీ మీదే వేస్తాడంట ఆయన, చపాలు గట్టిగా ముద్ర వేస్తాడు. ఏంటి ఆ ముద్ర? పరిశుద్ధాత్మ నింపుదలై ఉంది. స్తోత్రం చెప్పు గట్టిగా, మంచి చెప్పాలి, హల్లెలూయా. మరి ఆ ముద్ర ఉందా? నిన్ను నమ్మాడు నా దేవుడు. తిమోతికి రాయబడిన 2వ పత్రిక 2:19 అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది
నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అబ్బా అనునది. ప్రభు తన వారిని ఎరుగును. అందరు చెప్పండి ఆ మాట, ప్రభువు తన వారిని. ఎవరు తన వారు? క్వశ్చన్ ఇప్పుడు, ఎవరు తన వారు? ముద్ర వేయబడిన వారే ఆయన వారు. దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా. బాయ్, ఈ ముద్ర లేదంటే ఇంకొక ముద్ర నీ మీద పడిద్ది. ఏ ముద్ర అది? అది అపవాది ముద్ర పడడానికి నువ్వు రెడీ అయ్యావని అర్థం. గుర్తుపెట్టుకు ఈ మాట. కొంతమంది అంటే ఇంకా రాలేదు కదా అయ్యా, అది ఎప్పుడు వచ్చిందని కాదు, వింటున్నారా? అంటే వాడు అంత్యక్రీస్తు ఆత్మ కలిగిన వాడై వాడి ముద్రను పొంది వాడు దేవుని రాకడలు వాడు ఎత్తబడడు. బికాస్ అతని నుదుటి మీద దేవుని ముద్ర, పరిశుద్ధాత్మ ముద్ర వేయబడలేదు. దేవుడు తన వారిని ఏం చేస్తారంట? ఎరుగును. చిన్న మాట చెబుతారా, 10 మంది నమ్మారా పెండ్లి కుమారుణ్ణి? మాట్లాడాలి. 10 మంది కన్యకులు పెండ్లి కుమారుడిని నమ్మారా నమ్మలేదా? 10 మంది నమ్మారు. ఏమని? ఆయన రాబోతున్నాడు. చెప్పాలి, ఏమని నమ్మారు? ఆయనను రాబోతున్నాడు. 10 మంది నమ్మారు, 10 మంది సిద్ధపడ్డారా? ఆయన వారు ఎవరు? పెండ్లి కుమారుడు ఎరిగి ఉన్నాడు. ఎవరు ఆయన వారు? ఆయన వచ్చినప్పుడు మకమకలాడుతూ మండుచున్న వారే ఆయన వారు. ఓ నా మాటలు మీరు వినాలి జాగ్రత్తగా. అప్పుడు ఆలోచన చెయ్యి. బైబుల్ అంటుంది చాలా మంది ఆయన నమ్ముతున్నారంట, బట్ ఆయనని నమ్ముతున్నాడా అన్నది ఈ రోజున దేవుడు నిన్ను అడుగుతున్న మాట. కెన్ ఐ ట్రస్ట్ యు మై సన్? కెన్ గాడ్ ట్రస్ట్ యు మై సిస్టర్? దేవుడు నిన్ను నమ్మడానికి ఆ నమ్మకమైన జీవితం నువ్వు జీవిస్తున్నావా? నిజంగా మారు మనసు పొందేనన్నావు? నిజంగా లోకమును ద్వేషిస్తున్నానన్నావు? పాపమును చేయనుకున్నానన్నావు? బట్ ఈరోజు కూడా నువ్వు రహస్యంగా ముద్దులాడుతున్నావా? ఒకప్పుడు భయపడుతూ భయపడుతూ చేసిన తప్పులు ఇప్పుడు తెగించి పరితెగించి తప్పులు చేస్తున్నావా? ఆర్ యు డూయింగ్ ప్రెసంప్షియస్ సిన్స్? డూ యు హావ్ ఎ సీక్రెట్ సిన్ ఇన్ యువర్ బాడీ అండ్ యువర్ సోల్? నీ లోపల అంతరంగంలో రహస్యమైన పాపాలు ఏమైనా ఉన్నావా? లోపల చెడు తలంపులు తలంచడం, ఎవరికి తెలియకుండా ఉండడం, బట్ దేవునికి సమస్తము కనబడుతుంది. దేవుడు ఇవన్నీ చూస్తున్నాడు కాబట్టి, నీ హృదయాన్ని రోజు చూస్తున్నాడు కాబట్టి ఆయన నిన్ను నమ్మట్లా. అన్నా నా చర్చిలో నేను పరిచర్య కూడా చేశానన్నా. పరిచర్య కాదు అన్న, ప్రవచనం చెప్పానన్నా. మీరెవరో మాట్లాడాలి కొంచెం గట్టిగా. ఎందుకని? నువ్వు ప్రవచనాలు చెప్పినా, నువ్వు భాషలు మాట్లాడినా, నువ్వు అద్భుతాలు చేసిన ఎన్ని వింటున్నారా? ఆయన వారు ఎవరు? ఆయన ఎరిగి ఉన్నాడు. ఆ ఎరిగి ఉండడం 1-2 విషయాలు మనకు స్పష్టమవుతుంది. 1, బైబిల్ ఏమంటుంది? వాడు ఆత్మతో నింపబడిన వాడై భాషలు మాట్లాడుతున్న వాడై ఉండాలి. చదువు నా వాక్యాన్ని 2:19. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అనునదియు. ప్రభు తన వారిని ఎరుగును అనునదియు. ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును. ప్రభు నామమును ఒప్పుకొను అంటే ఆయన మీద నమ్మకం ఉంచు ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు. దుర్నీతి నుండి తొలగిపోవాలి. ఇప్పుడు తలలెత్తి వినండి. అనునది ఇంకేముందా? దానికి ముద్రగా ఉన్నది. అబ్బా, దానికి ముద్రగా. రెండో విషయం చెప్పాడు ఇక్కడ, మెల్లిగా అన్వేల్ చేస్తున్నాడు ఈ విషయాన్ని. ఎలా? 1, నీ మీద ఉన్న ముద్ర పరిశుద్ధాత్మ ముద్ర నువ్వు పొందితే 1 భాషలు మాట్లాడాలి, 2 దుర్నీతి నుండి ఏం చేయాలంట? అంటే హోలీనెస్. ఏంటని చెప్పండి? పవిత్ర జీవితం. ఒక మనుషుడు పరిశుద్ధాత్మతో నింపబడితే దానికి రుజువు ఏంటంటే భాషలతో పాటు వాడు పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పు గట్టిగా. మంచి చెప్పాలి. హల్లెలూయా బ్రదర్, మీ మీద ఒక మేఘం దిగొస్తుంది బ్రదర్ అని అంటే వాక్యం ఆసక్తి వినాలనిపించింది. మేఘమా? ఎక్కడ ఎక్కడ గారు? మేఘమా నా మీదేనా? అసలు నీ కళ్ళ ఉంటే నీళ్ళు కూడా వస్తాయి. నానా మేఘం కాదు, నానా నీ మీద ముద్ర దిగి రావాలి. ముద్ర అంటే నేమో మొహం మాడుస్తుంటేవి. ఆలోచన చేయి. బైబిల్ ఏమంటుంది వింటున్నారా? ఆయన ముద్రను పొందినవాడు ఏం చేస్తాడంట? దుర్నీతి నుండి వాడు దూరముగా తొలగిపోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. విత్ స్పీక్స్ అబౌట్, అది ఏం మాట్లాడుతుందంటే అతడు ఒక పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. మనం పొందినదే పరిశుద్ధాత్మ అన్నప్పుడు మనలో ఉండవలసింది ఏంటది? పరిశుద్ధత. ఏసీ స్తోత్రం చెప్పగలరు అనుకుంటున్నా? దుర్నీతి నుండి నేను. నీవు పరిశుద్ధాత్మ ముద్ర గనక నువ్వు పొంది ఉంటే వినాలి, ఇఫ్ యు హ్యావ్ ఎ సీల్ ఆర్ ఇంప్రింట్,
యూ విల్ లివ్ ఎ సాంక్టిఫైడ్ లైఫ్, ఒక పరిశుద్ధ జీవితాన్ని నువ్వు జీవిస్తావు. అదే దానికి సూచన. అన్నా నిన్నటి వరకు ఈ శోధన నేను జయించలేకపోయానన్నా, అయితే పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత నిజంగా నేను పరిశుద్ధంగా ఉండగలుగుతున్నాను. అదిగో సీల్ వేసేసండి మీద. అన్నా పద్దాక నోటి మాటలో జారిపోతూ ఉంటాను, అయితే నేను పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడను. ఇదే కాదు, నాలో కలిగిన మార్పు ఏంటంటే నా మాటలలో శుద్ధి వచ్చింది. అమ్మో నేను కాని మాట మాట్లాడలేదు, పరిశుద్ధతే నా వాంఛగా మారింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎ సాంక్టిఫైడ్ లైఫ్ ఇస్ దేర్ఫోర్ ద ప్రింట్ ఆర్ ద ఇంప్రెషన్ ఆఫ్ హిస్ సీల్. ఆయన వేసిన ముద్రలు అలా తీసి చూస్తుంటే కనబడుతుంది ఏంటంటే పరిశుద్ధ జీవితం అనున్నది ఆ ముద్ర మీద కనబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, చేతులెత్తి చెప్పండి గట్టిగా, సకల దుర్నీతి నుండి ఏమవ్వాలంట బలము? చిన్న మాట అడుగుతున్నాను, లోకములోనే పరిశుద్ధమైన స్థలం ఏది? దేవుని మందిరమా, దేవుని సంఘమా? మళ్ళీ అడుగుతాను చెప్పండి, లోకములోనే పరిశుద్ధమైన స్థలము దేవుని మందిరమా లేకపోతే దేవుని సంఘమా? యూకేలో లండన్లో వింటున్నారా, పరిశుద్ధమైన స్థలం అని చెప్పబడుతున్న మందిరంలో ఇప్పుడు అక్కడ విగ్రహారాధన చేస్తున్నారు. ఎందుకంటే చర్చిలు క్లోజ్ అయిపోయిన విగ్రహారాధన చేస్తున్నాడు. మీరు చెప్పాలి, మందిరం పరిశుద్ధమైనదా కాదా? నాకు తెలుసు మరికొన్ని మందిరాల గురించి నేను విన్నాను, వేరే వేరే దేశాలలో ఆ ప్రాంతాలలో వింటారా, ప్యాకాట క్లబ్గా క్యాజినో ఆడుతున్న ఒక క్లబ్గా దాన్ని పెట్టారు, మరికొన్ని చోట్ల అయితే చప్పుల షాపులుగా దాన్ని మార్చారు. మీరు చెప్పాలి అది పరిశుద్ధమైన స్థలాలేనా? మందిరం కాదు పరిశుద్ధమైన స్థలం. ఈ భూప్రపంచం అంతటిలో పరిశుద్ధమైన స్థలం ఒకటి ఉందంటే అది పరిశుద్ధంగా జీవించుచున్న దేవుని పిల్లల హృదయాలే ఉన్నాయన్నమాట. మరే ఆ సంఘములోనే పరిశుద్ధత లేకపోతే ఇక పరిశుద్ధతను ఎక్కడ వెతకాలి? తెలుపు తెలుపుగా కాకపోతే తెలుపును ఎక్కడ చూడాలో చెప్పాలి మీరే. తెలుపులో తెలుపును అందరు ఇది తెలుపు అంటున్నారు, ఆ తెలుపులో తెల్లధనాన్ని చూడలేకపోతే ఆ తెల్లధనమును ఎక్కడ చూడాలో చెప్పాలంటున్నాను నేను. పరిశుద్ధమైనది సంఘం అన్నప్పుడు, ఆ సంఘములోనే పరిశుద్ధత లేనప్పుడు ఆ పరిశుద్ధతను ఇంకా ఎక్కడ కనుగొనగలము? ఆయన విమోచించిన సంఘమే ఒక పరిశుద్ధమైన దేవుడు. రోజు రోజు మనలో ఉన్న దుర్నీతి యావత్ తొలగించబడాలి. మన మాటల్లో కానీ, మన చూపుల్లో కానీ, మన క్రియల్లో కానీ, ఎక్కడ మన జీవితాలలో బాహ్యంగా అంతరంగంగా కానీ పరిశుద్ధతకు భిన్నమైనది చంపబడుతూ ఉండాలి. నీలో నాలో పరిశుద్ధత దినదినము కలుగుతూ ఉండాలి. యేసుని నామమున ఇఫ్ గాడ్ హ్యాస్ సీల్ యు, దేవుడు ముద్రించినది నిజమైతే ఒకటి ఆత్మతో ముద్రించబడిన నీవు భాషలు మాట్లాడతావు. రెండవది నీలో కనబడే అనుభవం, ఇన్స్టంట్గా నీలో ప్రారంభమవలసిన అనుభవం ఏంటంటే పరిశుద్ధంగా జీవించాలనుకో వైరాగ్యంలో కలిగింది. లోకాన్ని ముద్దులాడాలనిపిస్తుందా నానా నీకు? లోక స్నేహాలు రమ్యంగా అనిపిస్తున్నాయా నీకు? ప్రార్థన వాక్యము దేవుని సన్నిధానంలో ముందుకు నడవడం నీకు బోర్ అనిపిస్తుందా నీకు? ఇస్ ద వరల్డ్ స్టిల్ ఫ్యాసినేటెడ్? ఈ రోజున ఈ చేతితో బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్న నీవు మిగతా రోజుల ఏం పట్టుకుంటున్నావు? నువ్వు ఒకసారి ఆలోచన చేయి. ఈ రోజున నీ చేతులతో వాక్యాన్ని రాసుకుంటున్న నీవు మిగతా రోజుల్లో ఏమేమి టెక్స్ట్లు పెడుతున్నావు? ఆలోచన చేయి. ఈ రోజున దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్న నీవు నీ కళ్ళతో దేవునికి విరోధమైన ఏమేమి చూస్తున్నావో ఒకసారి ఆలోచన చేయి. నా జీవితంలో అద్భుతాలు జరగాలని ఆశిస్తున్న నీవు, నీకు నువ్వే ఒక అద్భుతంగా సిద్ధపడడానికి నీ జీవితాన్ని దేవునికి అంకితం చేయలేదే, ఆ దౌర్భాగ్యాన్ని ఒకసారి ఆలోచన చేయి. డోంట్ సింప్లీ మియర్లీ ప్రొఫెస్ ఎ క్రిస్టియన్ అండ్ లివ్ ఎ స్టింకింగ్ లైఫ్. పేరుకు మాత్రం క్రైస్తవులను చెప్పుకుంటూ వింటున్నారా? దయచేసి చెబుతున్నాను, ఇక్కడ నిలబడి వర్తమానాలు చెప్తున్న వారి సహితం చెప్తున్నాను, కేవలం పై పైకి మాత్రమే క్రైస్తవులను చెప్పుకుంటూ నిజముగా దేవుని ఆత్మ గనక నువ్వు పొందుకుని ఉంటే, భాషలు మాట్లాడేవాడు అయితే దాని అనుసంధానంగా నీలో రావలసిన ముఖ్యమైన అనుభవం ఏంటంటే పరిశుద్ధతయే నీలో కలుగుతున్న దుర్నీతికి నువ్వు దూరంగా పారిపోవాలి. యేసుని నామమున లంచాలు తీసుకోకూడదు. చెప్పలేదు ఆమెనని? వడ్డీకి తిప్పకూడదు. కొంతమంది దేవుని ఆత్మతో నింపబడ్డామని అంటున్నారు, ముద్ర వేయబడ్డారు,
బట్ దేవుని బాధ పెట్టేవారు కొందరు ఉన్నారు, ముద్ర వేయబడి కూడా బాధ పెట్టేవారు ఉన్నారు. వినాలి నా మాట, నీలో నాలో అనునిత్యము జరగవలసిందేంటి? ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఇన్ యూ, ఎక్కడన్నాడు పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం అన్నాడు. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగు చేయుటయే మీకు ఫలము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం ఫలం అంటే మనలో ఒక్కొక్క రోజు మనము దుర్నీతిలో నుండి పూర్తిగా బయటికి రావాలి. నాన్న ఏమనుకోవద్దు, ఎందుకో దేవుని బిడ్డ పాపాన్ని విడవలేకపోతున్నాడు. పామైనను సర్పమైనను తన మీద ఉన్న కుశమును విడుస్తుంది కానీ ఎందుకో దేవుని బిడ్డైన వాడు లోకములున్న దుర్నీతిని విడవలేకపోతున్నాడు. నువ్వు లోకములోంచి దుర్నీతిని విడిచిపెట్టాలంటే ఆ ఫలము నా శక్తినికి ఇవ్వగలిగింది పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. తన వారెవరో దేవుడు ఎరిగి ఉన్నాడంట. ఆయన వారు ఎవరో వారు ఎలా ఉంటారంట, దుర్నీతి నుండి వారు దూరముగా తొలగిపోతారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపవిత్రం నుంచి దూరంగా తొలగిపోయి వారు ఎలా ఉంటారంట, పవిత్రంగా ఉంటారు. రెండు విషయాలు ఇక్కడ ముఖ్యం. ఒకడు దేవుని ఆత్మ ముద్రను పొందితే, ఒకటి అతడు దేవుని వాడు, రెండవది అతడు పరిశుద్ధుడు. ఎస్, ఓనర్షిప్ అండ్ హోలీనెస్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ యూ బీయింగ్ సీల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుని ఆత్మ చేత కనుక నీవు నేను ముద్రించబడితే, దాన్ని రుజువులు చెబుతున్నాడు, నువ్వు ముద్రించబడితే, ఒకటి నువ్వు ముద్ర వేయడం వలన ఆయన అంటున్నాడు, నువ్వు నా వాడవు, నువ్వు నాకే సొంతం, నీ మీద నా ముద్రలు వేసేసుకున్నాను, రేపు నా రాకడో నిన్ను తప్పకుండా నేను పైకి తెచ్చుకుంటాను. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే నీ మీద నా ముద్రలు వేశాను. రెండో మాట అంటున్నాడు, నీవు పరిశుద్ధంగా జీవించవలసిన వాడవై ఉన్నావు. ఆమెన్ చెప్పండి గట్టిగా. సకల దుర్నీతి నుంచి మనం బయటికి రావాలంట. మనలో ఎక్కడెక్కడ దుర్నీతి దాగి ఉందో మనకు తెలుసు. ఎస్, తెలుసా తెలీదా? మనందరికి తెలుసు దుర్నీతి ఎక్కడ దాగి ఉన్నదో మనలో బాగా తెలుసు. చెల్లి, నా మాటలు ఇప్పుడు నువ్వు వింటూ ఇంకా నువ్వు దేవునికి విరోధముగా బరితెక్కిస్తున్నావేమో ఆలోచన చెయ్యి. నా ప్రియమైన సహోదరుడా, వాక్యాలు వింటూ కూడా ఆ ఎలాగున్నా నేను బయటకు రాగలను కూడా ఈ రోజున ఒక తీర్మానం తీసుకో. సకల దుర్నీతి నుండి నువ్వు నేను బయటికి రావాలి. పరిశుద్ధంగా జీవించడమే దేవుని ఆత్మ ముద్రను పొంది ఉన్నవాడానికి రుజువై ఉన్నదన్నమాట. ఇఫ్ యు డు నాట్ లివ్ ఎ హోలీ లైఫ్, డోంట్ యు డ్రీమ్ దట్ యు ఆర్ సీల్డ్ అంటు ద డే ఆఫ్ రిడెంప్షన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎఫెసులకు రాయబడిన పత్రిక 4:29-30 వాక్యాలు చదవండి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అరే, ఎప్పటి వరకు ముద్రించాడంట? ఈ సీల్ ఎప్పటి వరకు ఉంటుందంట మన మీద? చెప్పాలి గట్టిగా. విమోచన దినం వరకు. విమోచన దినం అంటే ఏంటి? ప్రభు రాకడ అంటే ఆ ముద్ర ఎందుకు దేవుడు గుర్తుపెట్టుకుంటాడు? చూసినండి, ఓకే ముద్ర వేసింది నాది, ఓకే ముద్ర వేసింది నువ్వు నావాడు, ఎస్ ముద్ర వేసింది నువ్వు నా దానం, ఎస్ ముద్ర వేసింది నువ్వు నా దానం, ఎస్ ముద్ర వేసింది నువ్వు నా దానం. అంటున్నారా, కొందరు ముద్రలు లేకుండానే తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు మందిరాల్లో. వాళ్ళని చూసి అంటున్నాడు, మీరెవరో నేను ఎరగను. అందుకే నేను ఒక వాక్యం చెప్పాను, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల రాకడులు ఎత్తబడడానికి అని చెప్పిన ముఖ్యమైన విషయం, నీలో దేవుని ఆత్మ నివాసమై ఉండాలి. రెండు చేతులు తీసి స్తోత్రం చెప్పండి. మంచిగా మంచిగా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు వాక్యాన్ని వింటున్నా, నీలో నాలో రావాల్సిన వైరాగ్యం ఏంటి? నేను పరిశుద్ధపరచబడాలి. చెప్పండి నాన్న, ఏం రావాలి నాన్న? నా కళ్ళు వాక్యముతో కడగబడాలి. ఆమెన్ చెప్తారా నాన్న? నా హృదయం వాక్యంతో కడగబడాలి, నా మనస్సు వాక్యంతో కడగబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎస్, నా చెవులు దేవుని వాక్యంతో కడగబడాలి. నేను పరిశుద్ధంగా జీవించాలి. అపవిత్రమైనది నా దరికి నేను రానివ్వకూడదు. ఆమెన్. దుష్టుడు ఆలోచన చెప్పున నడువక, నేను పాపులతో మార్గంలోనే నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున నేను కూర్చుండకుండా, నా వస్త్రములను నేను మలినం చేసుకోకుండా నేను పవిత్రంగా జీవించాలి. డూ యూ హ్యావ్ ద సీలింగ్ ఆఫ్ ద స్పిరిట్? నీ మీద పరిశుద్ధాత్మ ముద్ర ఉందా? డూ యూ హ్యావ్ ద సీల్? చలి నిన్నే నాన్న, నీ మీద దేవుని ముద్ర ఉందా? ముద్ర లేవు నీ మీద. విని వెళ్తున్నావు అంతే, ఏదో అలవాటు దోషం మీద వచ్చిపోతున్నావు అంతే. వింటున్నారా? పెదాలు ఎండినప్పుడు 4 గనక బయటికి వెళ్ళి వచ్చినట్టు. వింటున్నారా?
పెదాలు ఎండినప్పుడు నాలుగు గనక బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళినట్లు నువ్వు కూడా ఏదో నీ జీవితంలో ఏదో ఊరికిన దేవుని అలవాటు చొప్పున వాడుక చొప్పున నువ్వు మందిరానికి వస్తున్నావంతే. అనువంత మార్పు కూడా నీలో నాలో లేకపోతే ఎట్లా? ఆత్మతో నేను నింపబడాలి. నాకు ఏ విధం చేతనైనా ఆత్మముద్ర నేను పొందాలి. ఆ రోజున ప్రధాన యాజకుడితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రధాన యాజకుడికి వస్త్రాన్ని ధరించినప్పుడు బంగారముతో ఒక అక్షరాన్ని రాయి, యెహోవాకు పరిశుద్ధం, హోలీనెస్ అంటూ హాషేం ఈ మాట రాసి ప్రధాన యాజకుని తల మీద పట్టంగా కట్టు అన్నాడు. ఏమన్నాడు? బంగారపు రేకుతో ఏంటది? యెహోవాకు పరిశుద్ధం అంటే హోలీనెస్ అంటూ హాషేం అని పదమును రాయించి నా సేవకుని ప్రధాన యాజకుడు నుదుట్లో కట్టు, ఇది వాడికి ముద్రగా ఉండుగాక అన్నాడు. చెల్లి, నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి యేసు నిన్ను రక్షించాడు. చెల్లి, నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి నిన్ను రక్షించాడు. ఈ వారంలో నువ్వు చూసిన చూపు, మనం మాట్లాడుతున్న మన మాటలు, మన ప్రవర్తన, మన భావోద్రేకాలు, నేను యూత్ మీటింగ్లో చెప్పాను, ఓవర్కమింగ్ అవర్ అన్మేనేజ్డ్ ఎమోషన్స్, కంట్రోల్ లేని మన భావోద్రేకాలను ఎలాగునా మనం జయించాలి. నీ భావోద్రేకాలు ఎలాగున నువ్వు అణచాలి, ఎలా సెల్ఫ్ కంట్రోల్ కావాలి. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని ప్రజలారా, సత్యాన్ని ఆలకించండి నాన్న. ఈ మాట ఏదో విని వెళ్ళిపోయేవారుగా ఉండవద్దు నాన్న. నువ్వు మందిరానికి వస్తుంది నిజమైతే ఒక్కొక్క రోజు నీ లోపల పరిశుద్ధత కలుగుతూనే ఉండాలి. అదే నువ్వు ముద్రించబడ్డావని దానికి రుజువై ఉంటుంది. పరిశుద్ధత లేదా రాను రాను పాపంలో ఉంటున్నావా? రాను రాను మాటల్లో పడిపోతున్నావా? రాను రాను దేవునికి విరోధమైన క్రియలో ఉండిపోతున్నావా? ఇట్ మే బి ఎ సైన్ దట్ యు ఆర్ నాట్ స్టిల్ సీల్డ్ బై ద సీలింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. ఇంకా నువ్వు పాపములో జీవించువాడవైతే, ఒకవేళ నువ్వు దేవుని చేత ముద్రించబడలేదు కాబట్టి నువ్వు ఇంకా నువ్వు పాపములో జీవిస్తున్నావేమో, నీలో కలుగుతున్న అపవిత్రత, దే ఆర్ ద బ్యాడ్జెస్ ఆఫ్ ద సాటన్. సాతాను ముద్రలానా అవన్నీ? అవన్నీ సాతాను ముద్రలానా? దేవుని ముద్ర ఉన్నవాడు ఎలా ఉంటాడంట? ఒకటి, ఆత్మతో నింపబడిన వాడమై భాషలు మాట్లాడుతూ, రెండవది నీలో కలగవలసిన ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత కారణం ఏంటంటే మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఎవరై ఉన్నాడు చెప్పండి? ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. అందుకని ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుడిని గనక మీరును. నేను ఒక మాట చెప్పాను ఇంతకుముందు, గుర్తుందో లేదు, దేవుడు మనకు పరిశుద్ధులు అని పేరు పెట్టి మనల్ని పరిశుద్ధులుగా చేస్తున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. వి ఆర్ నాట్ హోలీ బట్ హీ నేమ్డ్ అస్ యాజ్ హోలీ. ఆయన మనకు పరిశుద్ధులు అని పేరు పెట్టి ఇప్పుడు పరిశుద్ధతలో కట్టడానికి చూస్తున్నాడంట. నేను ఒక్క మాట నిన్ను అడుగుతున్నాను, ఈ 2024 ఫ్రమ్ జనవరి టు దిస్ నవంబర్, ఈ చివరి మాసంలోకి వచ్చేసే కదా, నువ్వు చెప్పు, నీలో పరిశుద్ధత పెరిగిందా తరిగిందా? నీ చూపులు ఎంతవరకు కడగబడ్డాయి తమ్ముడు? నీ మాటలు ఎంతవరకు మారినాయి? నేను ఒకవేళ గనక ఏమన్నా ప్రొవోక్ చేస్తే, నేను ఏమన్నా కొంచెం కోప పెడితే నీ ఎమోషన్స్ ఎలా ఉంటున్నాయి? ఏదన్నా గనక ఆశలు కోరికలు కలిగితే నువ్వు దానికి ఎలా రెస్పాండ్ అవుతున్నావు? నో, ఇది నాకు చెందింది కాదని నువ్వు చెప్పగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించే, నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావా? నీ భర్తకు, నీ భార్యకు నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నీ పిల్లలకు, నీ సంఘానికి నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? సంఘములు ఎక్కడో ఒక చోటున వింటున్నారా, ఒక ఒక మచ్చలాగా నువ్వు లోపల లోపల ఒక కుళ్ళులాగా తయారై ఉన్నావా? మనలో రాను రాను పరిశుద్ధత రావాలనా? బైబిల్ అంటుంది అదే నీ మీద ఉన్న ముద్ర. ఈ కుమార్తె కడగబడింది నిజమైతే ఈ మీద ఏముండాలి? రోజు రోజు ఏం కనబడాలి? పరిశుద్ధత కనబడమే. అమ్మా, నాకు సీల్ బాగా కనబడుతుందిరా. నీ సీల్ మాకు కూడా అర్థమవుతుంది, నువ్వు రాను రాను పరిశుద్ధతలోకి వస్తున్నావు. అది దేవుని సీల్. దేవుని స్తోత్రం కలుగులుగా. నీకై నువ్వైతే భక్తి చేయలేవు, కానీ ఇది ఆయన నీ మీద ముద్ర వేశాడు కాబట్టి ఆయన సహాయం చేత నువ్వు పరిశుద్ధతలు ఎదుగుతున్నావు అన్నమాట.